మీ అందరికీ కనిపిస్తుంది. ఒక యాక్టర్ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కనిపిస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు ఈ యాక్టరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే తాను మైకు పుచ్చుకొని అదే వల్లిస్తాడు ఈ యాక్టరు ఈ పార్ట్నరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెబితే వారికే ఇస్తాడు ఈ యాక్టరు ఈ పార్ట్నరు టికెట్లన్నీ, పార్టీ టికెట్లు వాళ్ళకే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు ఈ యాక్టరు ఈ పార్ట్నరు. చివరికి ఈ యాక్టరు ఈ పార్ట్నరు నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లలో మనకు కనిపించేది తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కనిపిస్తాయి ఆ నామినేషన్లలో. నేను అడుగుతా ఉన్నాను, ఈ యాక్టర్ని అడుగుతా ఉన్నాను, ఈ పార్ట్నర్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా యాక్టరు అయ్యా పార్ట్నరు, నీవు ముసుగు కప్పుకొని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాను ఈ యాక్టర్ను ఈ పార్ట్నర్ను. కారణం ఏంటో తెలుసా? ఆ యాక్టర్కు కూడా తెలుసు, ఆ పార్ట్నర్కు కూడా తెలుసు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత తను కూడా డిపాజిట్ లేకుండా పోతాను అన్న సంగతి తనకు తెలుసు. అందుకే ప్రతి అడుగులోనూ కుట్రలు కనిపిస్తాయి. చివరికి మీ అందరికీ తెలిసిన విషయమే, సామాజిక వర్గాల వారీగా కూడా వీళ్ళంతా కూడా కుట్రలు పండుతూ ఉన్నారు. ఎలా విడదీయాలి, ఎలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును విడదీయాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఎలా మేలు చేయాలి అని చెప్పి తాపత్రయంతో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఆ కొత్త కొత్త పార్టీలు ఏమిటో. ఆ కొత్త కొత్త పార్టీలకు వేసుకునే కండువాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు మాదిరిగానే ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎవరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ చేసి సినిమా నిర్మాతగా తాను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఈ కథను ఈ సినిమాను.